एकोरेज फार्म्स एंड पेट्स यूट्यूब चैनल की स्वागतम। मुंदुगा ई चैनल नी सब्सक्राइब चेसुकोकपोयि उंटे इपुडे सब्सक्राइब चेसी बेल आइकान नी क्लिक चेयंडी। आस्ट्रिच नी तेलुगुलो उष्ट्रपक्षी अनी अंटारु। मीरु जूलकु वेल्लिनप्पुडु वीटिनी चूसी उंडोच्चु। ई आस्ट्रिच लनु इपुडु मन देशंलो पेंचडानिकी बागा आसक्ति चूपिस्तुन्नारु। कर्नाटक गवर्नमेंट अयिते उचितंगा ल्यांड इच्ची मरी रैतुलनु बागा एंकरेज चेस्तुंदी। अलागे तमिळनाडु गवर्नमेंट कूडा रैतुलकु सब्सिडीलिस्तू प्रोत्साहिस्तुंदी। फ्यूचर्लो बागा स्कोप उंडे आस्ट्रिच फार्मिंग गुरिंची मनं ई वीडियोलो तेलुसुकोबोतुन्नामु। वीडियोलोकि वेल्ले मुंदु मीरु इंका मन चानल नी सब्स्क्राइब चेसुकोकपोयि उंटे इप्पुडे सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेयगलरु। ఆస్ట్రిచ్ పక్షులలోనే భారీగా ఉండే జంతువు। మగ ఆస్ట్రిచ్ 150 కిలోల బరువు ఉంటుంది, అలాగే 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది। ఆస్ట్రిచ్ పక్షులు అసలు ఎగరలేవు, కానీ గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు। 1860లోనే ఆస్ట్రిచ్ పెంపకం ఎక్కువగా చేయటం మొదలు అయ్యింది, కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ తగ్గుదల వల్ల ఆస్ట్రిచ్ల పెంపకం కూడా తగ్గుముఖం పడుతూ వచ్చింది। ఆస్ట్రిచ్లను ఎక్కువగా ఈకల కోసం, చర్మం కోసం పెంచుతూ ఉంటారు। ఇప్పుడు మన వీడియోలో ఆస్ట్రిచ్ పెంపకం గురించి, మార్కెటింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాము। ఆస్ట్రిచ్ పక్షులకు బాగా ఎండ ఎక్కువగా ఉండే వాతావరణం నచ్చుతాయి। 3 ఎకరాలలో 70 నుంచి 100 ఎదిగిన పక్షులను పెంచొచ్చు। వాటికి ఇసుక నేలలు ఉండాలి, అలాగే అవి పరిగెత్తడానికి సరిపడా స్థలం కూడా అవసరం। 3 ఎకరాలకు తక్కువగా ఉండే స్థలంలో ఆస్ట్రిచ్లను అసలు పెంచకూడదు। ఆస్ట్రిచ్లలో చాలా రకాల జాతులు ఉన్నా మనకి ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగినవి ఒక 5 రకాలు ఉన్నాయి। అవి ఏమిటి అనగా అరేబియన్ ఆస్ట్రిచ్, బ్లాక్ నేకెడ్ ఆస్ట్రిచ్, బ్లూ నేకెడ్ ఆస్ట్రిచ్, మాసాయ ఆస్ట్రిచ్ మరియు రెడ్ నేకెడ్ ఆస్ట్రిచ్। ఆస్ట్రిచ్ పిల్లలను 3 నెలల దాకా జాగృతగా పెంచుకుంటే తర్వాత ఎలాంటి రోగాలు రాకుండా కనీసం 50 సంవత్సరాలు జీవించగలుగుతాయి। ఆస్ట్రిచ్ పక్షులు ఎక్కువగా ఆకులు, మొక్కలు, గడ్డి, పూలు, కాయలు, గింజలను తింటాయి, అలాగే పురుగుల్ని కూడా తింటాయి। ఆస్ట్రిచ్ తినే తిండిలో కనీసం 24% మాంసకృతులు ఉండేలాగా మనం చూసుకోవాలి, అలాగే రోజుకు కనీసం 2% కాల్షియం, గుడ్డు పెట్టే సమయంలో కనీసం 5% కాల్షియం లభించేలా చూసుకోవాలి। ఆడ పక్షులు 2 సంవత్సరాలకే వయసుకి వస్తాయి, అదే మగ పక్షులు మాత్రం 2.5 సంవత్సరాల టైం తీసుకుంటాయి। ఈ పక్షులు మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో బ్రీడింగ్ అయి గుడ్లను పెడతాయి। ఒక మగ పక్షికి 5 ఆడ పక్షులు ఉండేలాగా చూసుకోవాలి। సంవత్సరానికి ఒక్కొక్క ఆడపక్షి 50 గుడ్లు దాకా పెట్టడం జరుగుతుంది। మగపక్షి భూమిలో 60 సెంటీమీటర్ల గుంత తీస్తే ఆడపక్షి గుడ్లని అందులో పెడుతుంది। ఒక్కొక్క గుడ్డు సుమారుగా 1.5 కిలోల బరువు ఉంటుంది। ఈ గుడ్లని మనం ఇంక్యుబేటర్ ద్వారా పొదిగేసుకోవచ్చు। సహజంగా అయితే మగ ఆడపక్షులు కలిసి పొదుగుతాయి। ఈ గుడ్లు 40 నుంచి 45 రోజులలో పిల్లలు అవుతాయి। మగ పక్షులు ఈ పిల్లలను జాగృతగా పెంచుతాయి, వాటికి కావాల్సిన తిండిని కూడా మగ పక్షే అందిస్తది। ఇప్పుడు మనం మార్కెటింగ్ గురించి చూద్దాము। మీరు ఆస్ట్రిచ్లను గుడ్లు, పిల్లల ఉత్పత్తి, ఈకల కోసము మరియు మాంసం కోసము కూడా పెంచుకోవచ్చు। ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రిచ్ మాంసంని తినేవాళ్లు పెద్దగా లేరు। మనం 5-star హోటల్స్ కి లేదా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ మన దగ్గర సరిపడా పెట్టుబడి లేకుండా మాత్రం మాంసంని మార్కెటింగ్ చేయటం కష్టం। గుడ్లను, పిల్లలను అమ్ముకోవడానికి మంచి మార్కెట్ అయితే ఉంది। ఒక్కొక్క ఆస్ట్రిచ్ గుడ్డు కనీసం 2000 రూపాయలు ఉంటుంది। ఆస్ట్రిచ్ గుడ్లను 2 నుంచి 5000 దాకా అమ్మేస్తున్నారు। ఈ గుడ్లను అమ్ముకోవటం ద్వారా సుమారుగా 1 లక్ష నుంచి 2.5 లక్షల దాకా ఆదాయం పొందొచ్చు। అలాగే ఆ గుడ్లని మనం ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలను చేసి పిల్లను కనీసం 10,000 నుంచి 25,000 దాకా అమ్ముకోవచ్చు। మనకి 90% గుడ్లు పిల్లలు అయితే ఒక్కొక్క ఆస్ట్రి కోడి పెట్టే గుడ్ల ద్వారా 4.5 లక్షల నుంచి 11 లక్షల దాకా సంపాదించుకోవచ్చు।
ఆస్ట్రిచ్ కోళ్ల పెంపకంలో చాలా లాభాలు సంపాదించుకోవచ్చు. అలాగే ఆస్ట్రిచ్ పెంపకం మనకి ఇంకా అంతగా ఆదరణ పొందకపోవటం వల్ల ఈ వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నేను ఆస్ట్రిచ్ ఫార్మింగ్ గురించి మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో చేయబోతున్నాను. అలాగే నేను కూడా ఆస్ట్రిచ్లను పెంచే ఆలోచన చేశాను. నేను తీసుకువచ్చాక మీకు మరింత క్లియర్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని ఈ వీడియోని అన్ని గ్రూప్స్లోకి షేర్ చేయండి. మన మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి.